నమస్కారం అండి, నా పేరు కంచి మహేందర్, ఫతేనగర్ డివిజన్ 118. ఈరోజు నేను భరత్నగర్లో ప్రచారం చేశాను. ప్రచారం చేసినప్పుడు అందరు కూడా అక్కడ బస్తీవాసులు, అయ్యో మహేందర్ నీకు అన్యాయం జరిగింది, నీకు మేము న్యాయం చేస్తాము, పార్టీ వాళ్ళు నీకు అన్యాయం చేసిర్రు, నీకు మేము న్యాయం చేస్తామని అందరు దీవించడం జరిగింది. నేను ఇక్కడ పుట్టి పెరిగాను ఫతేనగర్లోనే. నాకు ఇక్కడ ఉన్న ఫతేనగర్లో ఏ గల్లీ గల్లీనా నాకు సమస్యలు తెలుసు, ఏ గల్లీలో ఏ సమస్య ఉంది. ఇప్పుడు దీనిదయాల నగర్ వరదలు వచ్చాయి, మీకు దీనిదయాల నగర్లో ఉన్న సమస్యలు నాకు తెలుసు. మీరు నన్ను గెలిపించినట్టయితే ఆ దీనిదయాల నగర్ రిటర్నింగ్ వాళ్ళు కట్టించేసి తక్షణమే మీ సమస్య క్లియర్ చేస్తాను అని వేసాను. నేను మందిలాగానే కల్తీ నాయకుని కాదు, నేను స్వతంత్ర అభ్యర్థిని, నాకు గుర్తు కప్సా సార్. మీరు నాకు దయచేసి మీరు నాకు ఓటేసి నన్ను గెలిపించినట్టయితే మీరు తక్షణమే మీ పనులు ఏవే పనులు దీనిదయాల నగర్ కానీ గౌతమ్ నగర్ కానీ ఇంద్రాదిపురం కానీ శోభనా కాలనీ కానీ అన్నీ తక్షణమే చేస్తాను. ఇక్కడ నేను ఇక్కడ ఉన్న ఫతేనగర్ అందరు బిడ్డలు కొడుకు నా పిల్లల్లాగా భావిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇంతమందికి ఒక గవర్నమెంట్ స్కూల్ లేదు. నేను గెలిచినట్టయితే తక్షణమే హై స్కూల్ వరకు హై స్కూల్ తెచ్చే విధంగా నేను పోరాడి హై స్కూల్ తెస్తానని మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ నాలలపై కవరేజ్ చేయిస్తాను, అదేవిధంగా 10 పడకల హాస్పిటల్ నిర్మించడానికి కృషి చేస్తాను. మీరు అనుకోవచ్చు ఏంది ఇప్పుడు చెప్తున్నారు ఎలక్షన్ టైంలో అందరు చెప్తున్న నాయకులాగా, నేను నాయకుని కాదు, మీ అందరికి తెలుసు. నేను ఒక్కసారి చెప్తే అది పని అయ్యేదాకా నేను చేసేదాకా నేను ఊకోను. కాబట్టి దయచేసి మీరు మీరు నా అభ్యర్థన వినాలే. ముఖ్యంగా మీరు నాకు ఓటేజ్ గెలిపించినట్టయితే నేను చెప్పిన హామీలన్నీ తక్షణమే నెరవేర్చాలని మనవి చేస్తున్నాను. పెద్ద పెద్ద ఫతేనగర్లో బస్సు సౌకర్యం లేదు, సౌకర్యం లేదు, వెంటనే ఈ బస్సు సౌకర్యం కూడా నేను కల్పిస్తానని మనవి చేస్తున్నాను. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. అవకాశం ఇచ్చినట్టయితే కప్సా సార్ గుర్తుకు ఓటేసి నేను అవకాశం ఇచ్చినట్టయితే నేను మీ సమస్యలు నేను తక్షణమే తీరుస్తానని మనవి చేసుకుంటున్నాను. తెలుగు 99 న్యూస్ ద్వారా మీరు మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంటర్వ్యూస్, అడ్వర్టైజ్మెంట్స్ కోసం కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జిల్గా, తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థాంక్యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడీ, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థాంక్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.